హలో ఫ్రెండ్స్, నా పేరు వంశీ. వెల్కమ్ టు మై వ్యూ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఈ నికాన్ 5300 డిఎస్ఎల్ఆర్ కెమెరా విత్ డ్యుయల్ లెన్స్, ఒకటి వచ్చేసి 18-55 mm లెన్స్, మరొకటి వచ్చేసి 70-300 mm లెన్స్తో కొన్నాను. ఈ కెమెరా ఆన్లైన్ కాస్ట్ వచ్చేసి 43,000 పడుతుంది. నేను దీన్ని ఆఫ్లైన్లో సేమ్ కాస్ట్కి తీసుకున్నాను, బట్ నేను ఆఫ్లైన్లో తీసుకోవడం వలన నాకు ఈ 3000 విలువ చేసే లీ కూపర్ బ్యాగ్ని ఫ్రీగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ కెమెరాని అన్బాక్స్ చేసి ప్రాస్ అండ్ కాన్స్ అండ్ ఈ బాక్స్లో ఏమేం యాక్సెసరీస్ ఇచ్చారో మరియు ఈ కెమెరా క్వాలిటీ గురించి మనం చూద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటారా, ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటారా, మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో మీరు పొందవచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్తే మన కెమెరాని అన్బాక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కెమెరా అన్బాక్స్ చేసే ముందు ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ ఈ బాక్స్పై మనకి ఇక 2 లెన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ లెన్స్ వచ్చేసి 18-55 mm లెన్స్, దాని అపేచర్ వచ్చేసి 3.5-5.6 వరకు ఇచ్చారు. సెకండ్ లెన్స్ వచ్చేసి 70-300 mm లెన్స్ ఇచ్చారు, దాని అపేచర్ వచ్చి 4.5-6.3 ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఫోటో నేషన్ అనే ఆప్షన్ ఒకటి, అదేవిధంగా ఎస్డి కార్డ్ ఇచ్చారు, హెచ్డిఎంఐ కేబుల్ ఇచ్చారు, వైఫై సర్టిఫైడ్, అంటే ఈ కెమెరా నుంచి మనం వైఫై కనెక్ట్ చేసుకొని మొబైల్కి కానీ మన సిస్టమ్స్ కానీ మనం ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో ఏమేం యాక్సెసరీస్ ఇచ్చారో ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. స్ట్రాప్ ఒకటి, తర్వాత బ్యాటరీ, తర్వాత బ్యాటరీ ఛార్జర్, యూఎస్బి కేబుల్, ఆడియో వీడియో కేబుల్, సాఫ్ట్వేర్ సిడి, యూజర్స్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బాక్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి ముందుగా ఈ కార్డ్లో ఈ కెమెరాకి సంబంధించి ఒక్కొక్క స్టేట్లో ఎక్కడెక్కడ దీని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లొకేషన్, వాటి డీటెయిల్స్ ఇచ్చారు. అదేవిధంగా 2 ఇయర్స్ వ్యారంటీ, దానికి సంబంధించిన డీటెయిల్స్, కార్డు ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి యూజర్స్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సిడి, దానికి సంబంధించిన బుక్లెట్ ఒకటి ఇచ్చారు. ఇక ఓపెన్ చేసుకున్నట్లయితే కెమెరాకి ఒక స్ట్రాప్ ఇచ్చారు, పక్కన పెట్టేసుకుందాం. ఇదేమో ఛార్జర్, బ్యాటరీ ఛార్జర్, చాలా స్ట్రాంగ్గా, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్డి కార్డ్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఆడియో వీడియో కేబుల్స్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు. ఏదో ఎక్స్ట్రా పీస్ ఉన్నట్టుంది, తెలీదు, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1230 mAh బ్యాటరీ. ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది ఒక లెన్స్ అండి, కెమెరాకి సంబంధించి చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెన్స్ 18-55 mm విత్ 3.5-5.6 అపేచర్ ఇచ్చాడు ఈ లెన్స్కి. బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది. ఓకే,
దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మరో లెన్స్, ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఈ లెన్స్ వచ్చేసి అవుట్డోరింగ్ షూటింగ్ పర్పస్ మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 70-300mm విత్ అపెచర్ 4.5-6.3 అపెచర్ ఇచ్చాడు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇది వచ్చేసి కెమెరా బాడీ, దీని పక్కన పెట్టేసుకుందాం. మంచి ప్యాకింగ్ ఇచ్చాడు. వా, కెమెరా చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇప్పుడు కెమెరా సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫ్లాగ్ సంబంధించిన బటన్, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. బ్యాటరీ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలా మోడ్స్ ఇచ్చాడు. ఈ మోడ్స్ వివిధ లొకేషన్లో మనకి ఏ మోడ్ అయితే యూస్ఫుల్ ఉంటో ఆ మోడ్లో పెట్టుకొని మనం షూట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్డి కార్డ్ స్లాట్. ఇది వచ్చేసి బ్యాటరీ స్లాట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఆడియో ప్లస్ మైక్ అండ్ హెచ్డిఎంఐ స్లాట్స్ ఇచ్చారు. ఓకే, యూఎస్బి స్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మంచి ఆప్షన్ అండి, ఇది సెల్ఫీ వీడియోస్ తీసుకున్నట్లయితే ఇలా రొటేట్ చేసుకొని మనం సెల్ఫీ వీడియోస్ తీసుకోవచ్చు. మనం ఇక వివిధ యాంగిల్స్లో షూట్ చేయాలనుకున్నట్లయితే ఈ రకంగా మనం రొటేట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా మనం పెట్టి షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి గ్రిప్ ఇచ్చాడండి, రబ్బర్ గ్రిప్. ఇలా హ్యాండిల్ చేయడానికి మంచి గ్రిప్ ఉందండి. బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓవరాల్గా కెమెరా బాడీ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు దీనికి బ్యాటరీ ప్లస్ ఎస్డి కార్డ్ మరియు లెన్స్ అటాచ్ చేసి దీన్ని ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. బ్యాటరీ కింద ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఈ విధంగా ఓపెన్ చేసి బ్యాటరీని ఈ విధంగా ఇన్సర్ట్ చేసి చేయాలి. నెక్స్ట్ ఎస్డి కార్డ్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేయాల్సి, ఇందులో క్లిక్ చేయచ్చు. ఇప్పుడు లెన్స్ అటాచ్ చేద్దామండి. ముందుగా దీన్ని ఓపెన్ చేసేసి లెన్స్ ఎలా అటాచ్ చేయాలంటే, ఈ లెన్స్ పై ఈ వైట్ డాట్ని బాడీ పైన ఉన్న ఈ వైట్ డాట్ని ఈక్వల్గా ఇలా పెట్టి జస్ట్ కొంచెం ఇలా రొటేట్ చేయగానే ఈ విధంగా మనకు సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే రిలీజ్ చేయాలి, అప్పుడు మంచిగా ఫిక్స్ అయినట్టు. ఈ విధంగా ఓపెన్ చేసి ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ ఆఫ్ బటన్ ఇది. ఓకే, ఈ విధంగా మనం స్క్రీన్లో ఇలా ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏమంటుందంటే లెన్స్ పైన ఉన్న ఈ బటన్ని క్లిక్ చేసి కొద్దిగా ఇలా రొటేట్ చేస్తే ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు షూట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం షూట్ చేసుకోవచ్చు. ఇది ఫ్లాష్ బటన్, ఇది మెన్యూ బటన్. మనం వీడియో రికార్డ్ చేసుకోవాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. అండ్ వైఫై ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈ డిఫరెంట్ మోడ్స్, మనం డిఫరెంట్ లొకేషన్లో ఏ మోడ్లో ఉన్నామో
ఆ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకొని షూట్ చేసుకోవచ్చు. ఓకే, కెమెరా క్వాలిటీ కూడా చూద్దామండి. షాడోస్ చాలా క్లారిటీ, చాలా రిజల్యూషన్ కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫోటో క్లారిటీ కూడా చాలా బాగుందండి, హై రెజల్యూషన్. ఫ్లాష్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే మనం ఆటో మోడ్లో పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గానే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకుని మనం ఈ రకంగా బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆటోలో ఉన్నప్పుడు బటన్ క్లిక్ బటన్ అనేది వర్కౌట్గా పోదు. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేద్దాం. సో ఇదండి కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఈ కెమెరాకి సంబంధించి ఇప్పుడు ఈ లెన్స్ని మనం రిమూవ్ చేసి ఈ లెన్స్ని ఎలా ఫిట్ చేయాలంటే, ఇక్కడ ఉన్న బటన్ని ప్రెస్ చేసి దీన్ని యథావిధిగా ఈ వైట్ పాయింట్ని ఈ వైట్ పాయింట్కి కలపాలి. ఇలా కలిపి తీసేయాలి. తీసేసి అదేవిధంగా ఈ పెద్ద లెన్స్ కూడా సేమ్ అదేవిధంగా ఈ వైట్ పాయింట్ వైట్ ఈ పాయింట్ని ఈ పాయింట్ కలిపి రొటేట్ చేయగానే ఫిక్స్ అవుతుంది. సో ఇదండి ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్. మరో వీడియోలో ఈ కెమెరాకి సంబంధించి ఈ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, అదేవిధంగా దీని స్పెసిఫికేషన్స్, దీన్ని నెక్స్ట్ వీడియోలో ఈ కెమెరాకి సంబంధించి వీడియో క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీకు చేసి చూపిస్తానండి. సో ఇదండి ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you.